ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి, ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం శ్రీ ఆచార్యనంద కృష్ణస్వామి గారు. నమస్కారం అండి. చాలా మంది క్లాసెస్ అడుగుతున్నారండి, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుందని అనుకోవచ్చు. మనకు స్పెషల్ క్లాస్ వచ్చి హైదరాబాద్లో ఉంటుందండి, ఈ 2023 10th డిసెంబర్ అండి, 10th డిసెంబర్ మనకి స్పెషల్ క్లాసు హైదరాబాద్లో ఉంటుంది. అలాగే మనకి విజయవాడలో 18th క్లాస్ ఉందండి, నవంబర్ 18 విజయవాడ క్లాస్. అలాగే మనకి హైదరాబాద్ రెగ్యులర్ క్లాస్ మనకు 26 నవంబర్ ఉంది. అలాగే బెంగళూరులో మనకు 3 డిసెంబర్ ఉంది, అంటే 3rd డిసెంబర్ బెంగళూరులో ఉంటుంది. అలాగే మనకి రాజమండ్రిలో క్లాస్ వచ్చి 24th డిసెంబర్ ఉంటుంది. ఈ విధంగా వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. ఇంకా స్పెషల్ క్లాస్ గురించి ఇంకా చెప్పేది ఏం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఆచార్యనంద కృష్ణస్వామి గారు. థ్యాంక్ యూ అండి. సో ఈ వీడియోలో కొన్ని మాట్లాడాలంటే కొన్ని అడగాలనుకుంటున్నాను. ప్రీవియస్ వీడియోలో మీరు ఒక మాట అన్నారండి, అంటే స్వతహాగా మనిషి తను తను సెలబ్రేట్ చేసుకోవడం కూడా నేర్చుకోవాలి. ఆ సెలబ్రేషన్ ఎప్పుడైతే ఏదవుతుందో యూనివర్స్ నుంచి ఒక నేచురల్ కనెక్షన్ కూడా మనకు పెరుగుతుందని చెప్పేసి అన్నారు. తీరని కోరికల వల్ల మీ దగ్గరికి డబ్బు సంపద ఐశ్వర్యం రాలేకపోతుంది. ఎప్పుడైతే మీ కోరికలన్నీ తీర్చుకుంటారు, నేను చెప్పట్లేదు, కమిగాను వాడు మోక్షగామి కాడని శాస్త్రం చెప్పింది. కాబట్టి ఎప్పుడైతే మీ కోరికలను తీర్చుకుంటారో అప్పుడు మీరు సంపూర్ణంగా మిగిలిపోతారని చెప్తుంది, లేకపోతే అసంపూర్ణంగా ఉంటారు మీరు. అది ఎలా అంటే ఈ ఈ సబ్జెక్ట్లోకి రీసెర్చ్ వైపు మీరు వెళ్ళేటప్పుడు చాలా చూస్తుంటారు కదా, దాన్ని బేస్ చేసుకుని అడుగుతున్నాను. ప్రాక్టికల్గా మీ దగ్గరకు వచ్చినటువంటి కొన్ని కేసెస్ ఉంటాయి, అంటే ప్రీవియస్గా మనం మాట్లాడుకున్న వాటిల్లో నాకు ఇది జరగట్లేదు అనుకుంటే అక్కడ ఒక నెగిటివ్ని ఎలా క్లియర్ చేయాలి అనేటువంటి విషయం చెప్పారు. ఒక రైతుకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ చెప్పినప్పుడు దానికి సంబంధించి మాట్లాడారు, ఒక స్టూడెంట్కి సంబంధించి మాట్లాడేటప్పుడు అతనికి కూడా ఫినాన్షియల్ స్టేటస్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పించడం కూడా జరిగింది. విమెన్ రిలేటెడ్ టాపిక్ తీసుకున్నప్పుడు ఎవరు ఏ విధంగా ఎంత సంపాదించారనే దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చింది. కొంతమంది బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి మనం గతంలో మన వీడియోస్ పెట్టి సేల్స్ టాపిక్స్ మీద ప్లే చేసి మాట్లాడించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎలా అండి అంటే ఇన్ని ప్రొఫెషన్స్లో ఉండేటువంటి ఆ యూనివర్స్ కనెక్షన్స్కి ప్రొఫెషన్స్కి ఎలా కనెక్ట్ అవుతుందంటారు? సింపుల్ డబ్బు అంతే. డబ్బు అందరికీ అవసరం కదా, రైతుకు అవసరమే, బిచ్చగాడికి అవసరమే, ప్రొఫెషనల్కి అవసరమే, బ్యాంకుకి అవసరమే, గవర్నమెంట్కి అవసరమే, అందరికి డబ్బు అవసరం కదా. అదే సబ్జెక్ట్ మనం పెడుతున్నాం కాబట్టి అందరికి కనెక్ట్ అవుతుంది. అది సింపుల్. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక బాగా ధనవంతుడు ఉన్నాడు, బాగా దాన ధర్మాలు చేస్తున్నాడు, బాగా సంపాదిస్తున్నాడు. ఓకే, ఒక పిసినారు ఉన్నాడు, ఆ పిసినారు దగ్గర విపరీతం డబ్బు ఉంది, లేదనేది లేదు, కానీ చాలా పిసినారు. ఇప్పుడు ఈ వ్యక్తికి ఆ వ్యక్తికి తేడా అయింది. ఇతను బాగా సంపాదిస్తున్నాడు, బాగా అందరికీ దాన ధర్మాలు చేస్తున్నాడు, ధనవంతుడుగా ఉన్నాడు. ఇతడు ధనవంతుడుగా ఉన్నాడు, ఎవరికి రూపాయి ఇవ్వట్లేదు, కానీ ఇతడి దగ్గర డబ్బు ఉంది, అతడి దగ్గర డబ్బు ఉంది. మరి ఇప్పుడు వీడు కరెక్టా వాడు కరెక్టా? ఇద్దరి దగ్గర ఉంది కదా డబ్బు, ఇప్పుడు వీడి దగ్గర ఉండొద్దు కదా పిసినారోడి దగ్గర. వాడు ఊరికే అన్నీ ఆపేసుకొని వాడు అలా జమ చేసుకొని డబ్బులు సంపాదించుకున్నాడు. ఇతను వ్యాపారాలు చేస్తున్నాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు, మన సబ్జెక్టు వైపు ఉన్నాడు కాబట్టి బాగా సంపాదిస్తున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఎవరైతే ఈ ధనవంతుడు అన్ని సంపాదిస్తున్నాడు, అందరికి సప్లై చేస్తున్నాడు, ఈ వ్యక్తి ఉన్నాడు కదా, ఇతనికి ఏమవుతుందంటే వచ్చే జన్మల్లో కూడా వీడు ధనవంతుడుగానే జన్మిస్తాడు. ఓకేనా? ధనవంతుడు యొక్క కుటుంబంలో జన్మ తీసుకోవడం జరుగుతుంది. అలాగే అతనికి అన్నీ వర్తిస్తాయి, అంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అన్నీ వర్తిస్తాయి జన్మ జన్మలకి. ఈ పిసినారికి ఇక్కడికి ఆగిపోతాయి, మళ్ళీ వచ్చే జన్మలు ఏముండదు. కాబట్టి ఈ చిన్న తేడా గమనించి మీరు దాన ధర్మాలు ఎలా చేయాలని నేను గతంలో కూడా చెప్పాను. కాబట్టి ఎంత మీరు ఇవ్వగలిగితే అంత పొందగలుగుతారు, అది విశ్వధర్మం అది. కాబట్టి డబ్బు అందరికీ అవసరమే. ఈ టాపిక్, ఈ సబ్జెక్టు ఎవరికైనా దేనికైనా అన్వయం అవుతుంది. సో మన సమాజంలో ఎన్నో ఎగ్జాంపుల్స్ తీసుకొని కూడా ఇంకా మనం దీన్ని అనుసంధానం చేస్తూ చెప్పవచ్చు. మనం చాలా తక్కువ మంది చెప్తారండి, అంటే తృప్తిగా ఖర్చు పెట్టండి, మీకు అన్ని రిటర్న్ తిరిగి వస్తాయని చెప్పి, అండ్ చిన్న చిన్న ఫంక్షన్స్ పార్టీస్ మీకు మీరు సెలబ్రేట్ చేసుకోండి అని చెప్పేసి అంటారు. ఎలా సార్ అది ఏ విధంగా కనెక్ట్ అవుతుంది అంటారు? ఎందుకంటే ఇంత బాగా సెలబ్రేట్ చేసుకోండి, తృప్తిగా సెలబ్రేట్ చేసుకోండి, మీరు తృప్తిగా జీవించండి, మీ పిల్లల్ని ఫ్యామిలీని తీసుకొని స్టార్ హోటల్ పోమన్నాం. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఎలా వస్తుంది. ఇప్పుడు మీరు ఒక స్టార్ హోటల్ వెళ్ళారు, ఓకే, మీ ఫ్యామిలీ అందరూ ఒక దాదాపు ఒక 3-4 వేలు ఖర్చు పెట్టి హాయిగా భోంచేశారు. పిల్లలు కూడా ఏదో అడిగితే అది బ్రహ్మాండంగా హాయిగా కొనిచ్చారు చేశారు. నేను టిక్టాక్లో ఒక వీడియో చూశాను, అది నాకు చాలా బాధాకరం వేసింది. చిన్న విషయం, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఆ పాపది పుట్టినరోజు అక్కడికి హోటల్ తీసుకెళ్లారు. ఆ భార్యను భర్త పాప 3 కలిసి వెళ్ళారు పాపది పుట్టినరోజు.
అయితే బ్రహ్మాండంగా బిర్యానీ ఏదో ఆర్డర్ ఇచ్చారు, తిందాం అనుకునేలోపు పాప ఐస్ క్రీమ్ కావాలని. పిల్లలు ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మనం పిల్లల ఆలోచనలకంటే మన ఆలోచనలు వేరే ఉంటాయి. మనమే ఒక మంచిగా గ్రాండ్గా చూపిద్దామని తీసుకెళ్ళాము, కానీ పిల్లల ఆలోచన అక్కడ ఉంటుంది, ఐస్ క్రీమ్ మీదే ఉంటుంది, ఇంకా దేని మీద ఉండదు, ఆ బిర్యానీ వాటర్ అన్నిటి మీద ఉండదు, వాళ్ళ ఆలోచన విధానం అలాగే ఉంటుంది. మనం ఏమనుకున్నాం, మంచి హోటల్కి వెళ్ళి బిర్యానీ అవి తినొద్దాం అనుకున్నాం. ఇప్పుడు ఏ సమస్య ఏంటంటే, ఆ పాపతో చర్చ చేస్తున్నాడు ఫాదర్, ఐస్ క్రీమ్ వద్దు నువ్వు తినేసి, ఆ పాప నాకు ఐస్ క్రీమే కావాలి అంటే, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అనగానే పక్కకు ఫ్యామిలీ అంటుందన్నమాట, ఇవ్వండి ఆ పాపకు ఐస్ క్రీమ్ కొనియొచ్చు కదా, బర్త్డే అంటున్నారు కదా అంటే, ఎక్కడ మన శాలరీ 15,000, నేను ఎక్కడ నేను దీన్ని బేర్ చేయగలను, ఆ పాపనే మొండితనం చేస్తుందంటే అది ఎంత బాధ చేసింది, చిన్న విషయం అది. దాదాపు అక్కడ ఒక 1,000 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నావు, పాపకి అదనంగా ఒక 100 రూపాయలు ఐస్ క్రీమ్ ఖర్చు పెట్టడానికి నువ్వు బాధపడిపోవాల్సింది. ఇప్పుడు ఈ సంఘటన చూసినప్పుడు, ఇప్పుడు నేను చెప్తుంటే వినే వాళ్ళకు కూడా అదొక బాధాకరం అనిపిస్తుంది, అవునా కదా. కానీ నేను అనేది ఏంటంటే, మీరు అంత చిన్న చిన్న వాటి గురించి కూడా ఇంకా ఆలోచిస్తున్నారు. దాదాపు మనం ఈ వీడియోలు దాదాపు 500 వీడియోలు అయినాయి, ఇన్ని వీడియోలు విన్న తర్వాత కూడా అట్లాంటివి మీరు ఆలోచనలో పెట్టుకోకండి, ఓకేనా. మీరు ఎంతైనా ఖర్చు పెట్టగలనన్నప్పుడే విశ్వం మీకు ఇవ్వగలుగుతుంది. మన సబ్జెక్టులో కొన్ని సూత్రాలు ఉన్నాయి, దాంట్లో మనం కొన్ని చెప్తాం. నేను ఎంతైనా ఖర్చు పెట్టగలను, నేను ఎంతైనా డబ్బును హ్యాండిల్ చేయగలను, ఆ ధైర్యం నీకు లేనప్పుడు ఏమవుతుందంటే విశ్వం ఇవ్వదు. ఇప్పుడు అతను ఏం చేశాడంటే, అతను ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి. మన పెద్దలు చెప్పారు కదా, ఉన్నంతలోనే మంచి ఉన్నంతనే కాలు చాపుకోవాలి. ఇలాంటి మాటలు మనం ఏం చేస్తాయి అంటే పిసినాలుగా తయారు చేస్తాయి, అవన్నింటినీ మర్చిపోండి, అర్థమైందా. కాబట్టి నేను ఎంతైనా ఖర్చు పెట్టగలను అనే వాక్యాన్ని మీరు చెప్పండి, మీరు ఎంతైనా ఖర్చు పెట్టగలను అన్న మరుక్షణం మీకు అంతకు రెట్టింపు ఇవ్వడం అనేది జరుగుతుంది. విశ్వం ఎలా ఇస్తుంది? ఇప్పుడు మీరు వెళ్ళారు రెస్టారెంట్కి, ఒక 5,000 ఖర్చు పెట్టారు మీ ఫ్యామిలీకి, ఓకే. ఇప్పుడు దాని నుంచి దాదాపు మీరు ఒక 200 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు, మీరు ఖర్చు పెట్టింది ఒక 4,000-5,000. ఆ 4,000-5,000తో మీరు ఒక అంతమందికి, అంతమంది ఎంప్లాయీస్కి ఒక 200 మందికి మీరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు ఆ హోటల్లో. ఆ హోటల్లో, హోటల్లోనే కదా, హోటల్తోనే అనుసంధానం ఏమైనా ప్రతి డిపార్ట్మెంట్కి. ఇప్పుడు కరెంట్ డిపార్ట్మెంట్ కరెంట్ బిల్ కడతాడు, మీ దాంట్లో సేరిపోతుంది. అక్కడ ఉన్న వర్కర్స్కి, ఆ మెటీరియల్ సప్లై చేసేవాడికి, ఆ మెటీరియల్ సప్లై చేసే షాప్లో ఉన్న వర్కర్స్కి కూడా, వీళ్ళందరికీ కూడా మీరు పరోక్షంగా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇప్పుడు మీరు ఎంత ఎక్కువ ఖర్చు పెడితే అంతమంది లబ్ధి పొందుతారు, అంతమంది తృప్తి పొందుతారు, కాబట్టి ఆ తృప్తి మీకు డబ్బు రూపంగా ఇంకో రకంగా వస్తుంది. అర్థమైంది? మీరు ఏదైతే ఖర్చు పెడుతున్నారో అది వాళ్ళందరి రూపంలో మీకు మళ్ళీ తిరిగి రావడం అనేది జరుగుతుంది. అందుకే మనం ఏం చెప్తాం మన సబ్జెక్టులు అంటే, ప్రతిసారి ఎంత వీలైతే అంత ఖర్చు పెట్టండి, ఏదైతే మనం ఇస్తామో అంతకు రెట్టింపు రావడం అనేది విశ్వధర్మం అనేది చెప్తున్నాం. కాబట్టి దీంట్లో తప్పేముంది? పంచదానాలు కూడా చెప్పాను నేను, లేదంటే దశాంశ భాగాలు చెప్పాను. మీకు ఇలా వీలు కానప్పుడు కనీసం సమాజంలో వెళ్ళి అలాగైనా ఖర్చు పెట్టండి, ఒక స్టార్ హోటల్కి వెళ్ళండి, లేదంటే ఒక మంచి ఒక విహార ప్రదేశానికి వెళ్ళండి పిల్లలు తీసుకొని, అక్కడ ఉన్న ఏవైతే ఉన్నాయి అట్మాస్ఫియర్లో అక్కడ ఎంత ఖర్చు అవుతుంది హాయిగా ఖర్చు పెట్టండి, అలాగైనా మీరు సమాజానికి పరోక్షంగా ఇస్తున్నట్టే కదా. ఎలా అయితే ఉంది, పిసినార్థనం చేసి ఇంట్లోనే కూర్చోకుండా కనీసం సమాజానికి మీరు ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు మీ ఎంజాయ్ ద్వారా వాళ్ళు లబ్ధి పొందడం జరుగుతుంది. కాబట్టి ఎంత వీలైతే అంత ఖర్చు పెట్టండి, అంత రెట్టింపు పొందడం అనేది జరుగుతుంది. వెరీ గుడ్ నాలెడ్జ్, వాస్తవం అండి. అవునవును, వాస్తవం. నిజంగానే తెలియని సర్వీస్ని మనమే తెలియకుండా ప్రతి చోట ఎంతమందికి మనం సప్లై చేయగలుగుతున్నాం తెలియకుండానే. అవును, దాని ద్వారా విషయం ఆలోచించో, వీడు బాగానే ఖర్చు పెడుతున్నాడు, వీడి వల్ల ఈరోజు ఇంతమంది లబ్ధి పొందారు, కాబట్టి వీడికి అంత రెట్టింపు ఇవ్వాలనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.